సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై నేతాజీ మాట్లాడారు. జిల్లాలోని క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారికి మెరుగైన వైద్యం, పౌష్టిక ఆహారం, టెస్టింగ్ సెంటర్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కాకుమాను నాగేశ్వరరావు, ఈమని అప్పారావు పాల్గొన్నారు. కరోనా వ్యాధి రోజు రోజుకి జృంభిస్తా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మన జిల్లాలో 100కి పైన కేసులు వస్తూ ఉన్నాయి. సిపిఎం పార్టీగా మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి కరోనా నివారణకి చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈరోజు టెస్టింగ్ సెంటర్స్ 5 మాత్రమే ఉన్నాయి. గుంటూరు టౌన్లో 2, తెనాలి, నరసరావుపేట, మాచర్ల, అక్కడక్కడ మొత్తం 5 సెంటర్స్ ఉన్నాయి. రోజుకి 1000 కంటే ఎక్కువ టెస్టులు చేయలేరు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, టెస్టింగ్ సెంటర్స్ని పెంచాలి, దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ మిషన్లను కూడా తెప్పించాలి, సిబ్బందిని కూడా కేటాయించాల్సినంత అవసరం ఉంది. టెస్టింగ్ సెంటర్స్ పెంచకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా 1000 కంటే టెస్టులు చేయలేం. ఈలోపు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి సంబంధించిన నమూనాలను సేకరించడం, ప్రజలు ఏం చేస్తున్నారంటే, కొద్దిగా అనుమానం వస్తే, దగ్గు జ్వరం వస్తే మాకు టెస్ట్ చేయండి అని చెప్పేసి పోతున్నారు, లైన్లో నుంచి ఉంటున్నారు. ఇవాళ కాదు రేపు ఎల్లుండి రమ్మని చెప్పేసి వాయిదా వేస్తూ ఉన్నారు. ఈలోపు వాళ్ళందరికీ, చాలామందికి, వాళ్ళు కనెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ ఈ వ్యాధి సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, టెస్టింగ్ కేంద్రాలని పెంచాలి, టెస్టింగ్ మిషన్లను కూడా పెంచాలి, సిబ్బందిని కూడా పెంచాల్సినంత అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ జూలై నెల వచ్చింది, వర్షాకాలం, అందుకని కరోనా ఇంత ముందు కంటే మరింత ఎక్కువగా తీవ్రతరం అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైనటువంటి స్థాయిల్లో ఉండేటువంటి జిల్లాల్లో గుంటూరు జిల్లా కూడా ఉంది. ఇప్పుడు 3వ స్థానంలో అది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా మన ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని వెంటనే టెస్ట్ రిపోర్ట్లు ఇచ్చేటువంటి దానికి కావాల్సినటువంటి విధంగా మన యంత్రాంగం సరిపోవడం లేదు. దానివల్ల జరుగుతున్నటువంటిది, శాంపిల్ సేకరించిన తర్వాత దాన్ని నిర్ధారణ చేయడానికి దాదాపుగా 2 నుంచి 3 రోజులు పైగా పడుతుంది. ఈ 3 రోజుల సమయంలో ఆ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి అనేక మందికి ఈ కరోనాని విస్తరింపజేసేటువంటి ప్రమాదం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మన జిల్లాలో జరిగినటువంటి అనేక ఉదాహరణలు దాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి అమరావతిలో ఆయన టెస్ట్ చేసినటువంటి తర్వాత 3 రోజులకి ఆయన రిపోర్ట్ వచ్చింది. ఈలోపు అనేక మందికి ఆయన అంటించడం జరిగింది. అట్లాంటి కేసులే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిన తర్వాత ఇది ఒక ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఎక్కువ టెస్టింగ్ సెంటర్స్ పెట్టడం, అట్లాగే టెస్టింగ్ కెపాసిటీని పెంపుదల చేయాలి, అట్లాగే క్వారంటైన్ సెంటర్లకు సంబంధించినటువంటి కెపాసిటీని కూడా పెంచాలి. ఎందుకంటే ఒక్కొక్క పాజిటివ్ వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఎక్కువ మందికి ఇది విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఈ క్వారంటైన్గా ఉండటం అని చెప్పేసి అనేటువంటిదో అసాధ్యమవుతున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లు కూడా పెంపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ కరోనాను కట్టడి చేయగలుగుతాం, లేకపోతే ఇది అదుపు తప్పేటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పేసి అనేటువంటిది ప్రభుత్వానికి మేము